పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో పంచాయతీల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎంపీపీ భానుమతి రాంబాబు అన్నారు. చింతలపూడిలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం ఎంపీడీఓ రాజ్ మనోజ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గ్రామాలను శుభ్రంగా ఉంచేలా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. అనంతరం స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేయించి తడి పొడి చెత్త వాహనాలను ప్రారంభించారు. పారిశుద్ధ్యాన్ని నా జీవన విధానంగా మార్చుకుంటాను. ఇతరులపై ఆధారపడకుండా నా గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా నా ఇంటికి గ్రామానికి ఆరోగ్య భద్రత తోడ్పడతాను. సమిష్టిగా అంటే సంకల్ప దృష్టి ఉండాలి. అంటే సంకల్పం అంటే ఒక్కొక్కరు చేసేది కాదు, ఉమ్మడిగా మనకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పని లేదా ఒక్కొక్కరు ఒక పని చేసుకుని ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవాళ్ళు. అలాగే చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా శుభ్రంగా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో రోగాలు చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఎన్నుంటారు ఎంపీటీసీ గారు చెప్పినట్టు ఒక ఇంట్లో 10 మంది ఉండటం, అలాగే స్థలం సరిపోకపోవటం, అలాగే మనకున్న మారుతున్న ఆధునిక సమాజం అంటే వాతావరణం ఒకటి, మనం వాడే ఫెర్టిలైజర్స్ ఒకటి, మనం తీసుకునే ఆహార పద్ధతులు నియమాలు ఒకటి, ఇవి కూడా మన పరిశుభ్రత మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అనుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా స్వచ్ఛ సంకల్పం అని అంటే సంకల్పం అంటే ఏంటి, మనం చేయాలి అని ఒక నిశ్చయం ఉండాలి. స్వచ్ఛ సంకల్పం అని అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి, నీట్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఆ దాని ద్వారా ప్రజలందరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడం వల్ల మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు. స్వచ్ఛ సంకల్పం అనే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెత్త సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్.